నమస్తే ధాత్రి మహతీ ఛానల్కు స్వాగతం ఈ ఎపిసోడ్ అంశం లేపాక్షి రాళ్ళు కళ్ళు విప్పితే లేపాక్షి రాళ్ళు రాగాలు పలికితే లేపాక్షి రాళ్ళు తీగ సాగితే లేపాక్షి రాళ్లు హొయలు పోతే లేపాక్షి విజయనగర రాజ్యంలో శిల్పులు ఉలితో రాళ్లకు చక్కెలిగింతలు పెడుతూ ప్రాణం పోస్తారని వర్ణించారు కవులు ఆలయాలపై అలా ప్రాణం పోసుకున్న శిల్పాలు చిత్రాలు దాదాపు ఐదు శతాబ్దాలుగా లేపాక్షి చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో లేపాక్షి ఒక చారిత్రక ప్రదేశం లేపాక్షి హిందూపురం నుంచి పదిహేను కిలోమీటర్లు బెంగళూరు నుంచి అయితే నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది లేపాక్షి ఊరి ప్రవేశ మార్గంలోనే అతి పెద్ద ఏకశిలా నంది విగ్రహం టీవీగా కూర్చున్న భంగిమలో ఉంటుంది దీన్నే లేపాక్షి బసవయ్య అంటారు లేపాక్షి బసవయ్య శిల్పం మెడలో పూసల హారాలు గంటలు రిక్కించిన చెవులు లేవబోతూ కాళ్లను సరిచేసుకుంటున్న భంగిమ మెడలో గండభేరుండ హారం ఉన్న ఆ నంది చూపుర్లను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతూ ఉంటుంది అందుకే ప్రఖ్యాత కవి చిత్రకారుడు అడవి బాపిరాజు పరవశించిపోయి అక్కడే కూర్చుని లేపాక్షి నందిని చూస్తూ ఒక కవిత రాశాడు లేపాక్షి బసవయ్య మెడలో ఒక హారంలా ఎప్పటికీ నిలిచిపోయే కవిత అది లేపాక్షి బసవయ్య లేచి రావయ్య కైలాస శిఖరిలా కదలిరావయ్య హుంకరించిన దశలు ఊగిపోయేను కురముతో దువ్వితే కులగిరులే వణికేను ఆకాశ గంగకై అర్రెత్తి చూస్తేను పొంగేటి పాల్కడలి గంగడోలాడేను నంది పర్వత జాత నవ పినాకి జలము నీ స్నాన సంస్పర్శ నిలువునా పులకించె ఒంగోలు భూమిలో పెన్గొండ సీమలో నీ వంశ మీనాడు నిలిచింది గర్వాన అన్న ఈ కవిత లేపాక్షి నందిని అసలు ఎన్ని రూపాల్లో చూపించిందో అన్ని రూపాల్లో చూపించింది ఈ కవితను నంది మెడలో హారంగా వేశాడు అడవి బాపిరాజు ఈ విగ్రహానికి సమీపంలోనే మధ్యయుగం నాటి నిర్మాణ కళతో కూడిన వీరభద్రస్వామి ఆలయం ఉంటుంది శివకేశవులు ఒక్కరే ఇది ఇక్కడ ఈ ఆలయంలో ప్రధానంగా కనిపించే భావన ఆధ్యాత్మికంగా లేపాక్షి ఆలయం ప్రత్యేకతలు అనేకం కొన్ని శతాబ్దాలుగా వీరశైవం మహావైష్ణవం పేరిట రెండుగా చీలిపోయిన సమాజాన్ని విజయనగర రాజులు కలపాలనుకున్నారు ఆ ప్రయత్నంలో భాగంగా వచ్చిందే ఇది శివుడికి విష్ణువుకు మధ్య విభేదాలు లేవని నిరూపిస్తూ ఈ ఆలయంలో శివకే ఎదురెదురుగా ప్రతిష్ఠించారు మూలవిరాట్టు వీరభద్రస్వామి అయితే గుడి లోపల ఒక స్తంభానికి దుర్గాదేవి విగ్రహం ఉంటుంది ఆలయం బయటి ప్రాకారాల్లో గణపతి నాగేంద్రుడి పెద్ద రాతి విగ్రహాలు కూడా చూడముచ్చటగా ఉంటాయి చెలువములన్నీ చిత్రరచనలే అని ఒక పాటలో ఉంటుంది అలా అంతంత రాతి పలకలు స్తంభాలు పైకప్పుల రాతి దూలాలు పైకప్పుల మధ్య శతపత్ర దళ శిలా చిత్రణలు ఎలా చేశారో ఊహిస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది లేపాక్షి ఆలయం పైకప్పుల లోపల వేసిన అంటే ఫాల్ సీలింగ్ లాంటి దాని మీద వేసిన వర్ణ చిత్రాలను చూడడానికి రెండు కళ్ళు చాలవు తల పైకెత్తి పైకప్పు వైపు చూస్తూ నడుస్తూ ఉంటే ఎన్నెన్ని పౌరాణిక గాథలు స్త్రీల తలకొప్పులు జడ కుచ్చుల నుంచి పెద్ద పెద్ద రథాల వరకు ఈ చిత్రాల్లో ఎక్కడా ఏ చిన్న అంశం వదలకుండా నాటి ఆచారాలు వేషాలను చిత్రకారులు ప్రతిబింబించారు గోడ మీద నిల్చుని బొమ్మలు వేయడమే కష్టం అలాంటిది అంత ఎత్తులో వ్యతిరేక దిశలో కొప్పును వర్ణశోభితం చేయడం అంటే మాటలు కాదు ఈ చిత్రాల్లోని డిజైన్లే నేటికి కలంకారీ కళలో వాడుకలో ఉన్నాయి మాట్లాడే శిల్పం వేలాడే స్తంభం లేపాక్షి అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది వేలాడే స్తంభం గర్భగుడి గోడలపై పురాణ గాథల శిల్పాలు సభా మంటపం మంటపం ముఖమంటపం అసంపూర్తిగా ఉండిపోయిన శివపార్వతుల కళ్యాణ మంటపం లేపాక్షి ఆలయంలో ఎక్కడ చూసిన శిల్పాలు అణు అణువున మనతో ఊసులాడుతూ ఉంటాయి ఇక్కడ కనిపించే తీగలు ఉయ్యాల కొక్కేలు అన్నం కలపడానికి రాతి పళ్ళాలు రంగులు కలుపుకోవడానికి రాతి గిన్నెలు వంటశాలలో రాతి అల్మరాలు అన్నీ రాతివే రాతితో నిర్మించినవే గర్భగుడి ముందు మండపంలో నేలను తాకి తాకనట్లు ఉండే వేలాడే స్తంభం ఈ గుడికి ప్రత్యేక ఆకర్షణ నిజానికి చాలా కాలంగా అది పూర్తి గాలిలో వేలాడుతుంటే స్వాతంత్రానికి పూర్వం ఒక తుంటరి ఇంగ్లీషు ఇంజనీరు పరీక్ష పేరుతో పక్కకు జరిపాడని ఆ దెబ్బకు పైకప్పు కూడా కొంత కదిలిందని ఒక కథనం లేపక్షి ఇది చాలా ప్రఖ్యాతమైన కథ రామాయణానికి ముడిపడిన కథ అంటే లేపాక్షికి రామాయణ కాలం నుంచి ఒక సంబంధం ఏదో ఉంది అన్న వివరించే కథ సీతను అపహరించకపోతున్న రావణుడిని జటాయువు అడ్డుకోవడానికి విఫలయత్నం చేసింది రెక్కలు తెగిన జటాయువు లేపాక్షికి దగ్గరలోని బింగిపల్లి అనే గ్రామ సమీపాన పడిపోయింది సీతాన్వేషణలో భాగంగా వచ్చిన రాముడు జటాయువును లే పక్షి అంటే లే అని అనడంతో ఈ ప్రాంతానికి లేపాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి మరో కథనం ప్రకారం అచ్యుతరాయల వద్ద కోశాధికారిగా పనిచేసే విరూపణ ఈ ఆలయాన్ని రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో నిర్మించాడు అంటే మన కంచర్ల గోపన్న భద్రాద్రి ఆలయం ఎలా నిర్మించాడో అదే మాదిరి అనమాట కళ్యాణ మంటపం నిర్మాణ సమయంలో రాజుగారికి ఈ విషయాన్ని విరూపణ వ్యతిరేకులు చేరవేశారు దీంతో విరుపణ ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకుని రెండు కళ్ళను తీసి కళ్యాణ మంటపం దక్షిణ వైపున ఉండే గోడకు విసిరికొట్టాడట అలా కళ్ళు విసిరికొట్టిన ఆనవాళ్లుగా అక్కడి గోడపై ఎర్రటి గుర్తులను స్థానికులు ఇప్పటికీ చూపుతుంటారు అలా లోప అక్షి అంటే కళ్ళు లేని అనే పదాల ద్వారా ఏర్పడిందే లేపాక్షి అని ఒక కథనం చెబుతారు ఆలయ నిర్మాణానికి ముందు ఇక్కడ కూర్మశైలం అనే కొండ ఉండేది ఈ కొండపై విరుపడిన ఏడు ప్రాకారాలతో ఆలయాన్ని కట్టించాడు అయితే ఇప్పుడు మూడు ప్రాకారాలు మాత్రమే మిగిలాయి మిగిలినవి కాలగర్భంలో కలిసిపోయాయి గోడలపైన బండలపైన కన్నడ భాషలో కన్నడ తెలుగు కలిసిన భాషలో శాసనాలు చెక్కారు వీటి ద్వారా ఈ దేవాలయ పోషణకు భూదానం చేసిన దాతల వివరాలు కూడా తెలుస్తున్నాయి పైకప్పుల మీద లేపనంతో వేసిన చిత్రాలన్నింటిలో కళ్ళకే ప్రాధాన్యం ఇవ్వడంతో లేపనం అక్షి లేపాక్షి అయి ఉంటుందన్న వాదన కూడా ఉంది ఇది కొద్దిగా వ్యాకరణం ప్రకారం వస్తుంది లేపనం అంటే పూత అక్షి అంటే కన్ను కంటికి ప్రధానమిస్తూ వర్ణ చిత్రాల్లో పూశారు కాబట్టి లేపనం అక్షి లేపాక్షి అయ్యిందనేది అయితే జటాయువు పడ్డ ప్రాంతం ఇక్కడ దర్శనీయ స్థలం అక్కడ గుడి కూడా ఉంది కాబట్టి ఎక్కువ మంది జటాయువుతో ముడిపడ్డ రాముడన్న మాట లేపక్షి అంటే అదే లేపాక్షి అయి అయ్యిందనే వాదన్నే నమ్ముతున్నారు కొద్దిగా వసతులు పెంచాలి ఇక్కడ లేపాక్షిలో సందర్శకులకు సరైన వసతులు లేవు టూరిజం శాఖవారి హరిత రిసార్ట్ ఉంది కానీ ఉన్న గదులు పర్యాటకులకు చాలడం లేదు ఇతర రాష్ట్రాల నుండి ప్రత్యేకంగా పండుగలప్పుడు సెలవులప్పుడు వచ్చే యాత్రికులకు ఇంగ్లీషు హిందీ ఇతర భాషల్లో ఇక్కడి విశేషాలను చెప్పేందుకు గైడ్ లెవరు సరిగ్గా లేరు ఆలయం ఊరి కష్టాలను చూసి చెలించిన కొంతమంది స్థానికులు సొసైటీ ఫార్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ హెరిటేజ్ పేరిట ఒక సంఘంగా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు వసతులు పెంచితే జాతీయ అంతర్జాతీయ పర్యాటకులతో లేపాక్షి కళకళలాడుతుందన్నది వీరి నమ్మకం ఇక్కడికి ఎలా వెళ్ళాలి హిందూపురం లేపాక్షికి దగ్గరలో ఉన్న ప్రధానమైన పట్టణం హిందూపురంలో రైల్వే స్టేషన్ ఉంది రైల్లో ఎవరైనా హిందూపురికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళొచ్చు లేదా అతిపె దగ్గరగా ఉన్న ఎయిర్పోర్ట్ బెంగళూరు లేపాక్షి చుట్టుపక్కల పుట్టపర్తి కనుమ నరసింహస్వామి హిల్స్ విదురాశత్వం ఘాటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వంటివి ఎన్నో దర్శనీయ స్థలాలు ఉన్నాయి ఇది లేపాక్షికి సంబంధించిన చర్చ మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాతి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం అనేక జాతీయ అంతర్జాతీయ రెండు తెలుగు రాష్ట్రాల వార్తలతో పాటు సినిమా క్రీడా వార్తలు ధాత్రి ప్రత్యేక వ్యాసాలకు ఐ ధాత్రి డాట్ కామ్ వెబ్సైట్ ను చూడండి కామెడీ కార్యక్రమాల కోసం ధాత్రి ఫన్ చిప్స్ యూట్యూబ్ ఛానల్ చూడండి